తెలంగాణ నుండి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కృష్ణా నది మీదుగా తరలిస్తున్న 154 మద్యం బాటిళ్లను ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కొద్దిపాటి లాభాల కోసం తెలంగాణ నుండి మద్యం తరలించడం చట్టరీత్యా నేరమని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ గుట్కా గాని ఇలాంటి యాక్టివిటీస్లో ఎవరైతే ఉన్నారో అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ రిపీట్ చేయద్దు. చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. పోలీసులు మాత్రం ఎస్పీ పర్సనల్ చేసేది ఒకరోజు మీరు పట్టించుకుంటారు, ఒకరోజు మాకు ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మేము పట్టుకుంటాము. సో మీరందరికీ మరోసారి నేను విన్నవించుకుంటున్నాను, మీకు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ సంబంధించిన సరే ఇల్లీగల్ లిక్కర్ కానీ ఇవి మన ఇదైతే పక్రాసాలు చేసే లిక్కర్ కావచ్చు, అది కాల్చే లిక్కర్ కాల్చే నాటసారే కావచ్చు, అది మీద గుట్కా కావచ్చు, అక్రమంగా ఇసుక రవాణా కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే ఇమ్మీడియట్గా పోలీసులకు జస్ట్ ఒక మెసేజ్ అనే పెట్టండి. దీన్ని పెట్టారు అప్పుడు థ్యాంక్ యూ.